దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈ రోజు మన వీడియోలో మా బిట్టను కూడా మీకు చూపిస్తున్నానండి ఈ రోజు మన వీడియో ఏంటంటే మండు టెండల్లో మన మొక్కలు చనిపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొక్కల్ని కాపాడుకోవచ్చు అనేది నేను మీకు తెలియజేయబోతున్నానండి షేడ్ నెట్ లేని వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకోవాలి షేడ్ నెట్ వేసినట్లయితే ఎంత పర్సంటేజ్ షేడ్ నెట్ వేయాలి అదే విధంగా మొక్కలకి ఎలాంటివి స్ప్రే చేస్తే కనుక మొక్కలు ఎక్కువ గ్రీనరీతో ఉండి ఈ వేసవకాలం అంతా కూడా మిగతా కాలంలో లాగా పచ్చగా ఉంటాయో మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి బై బిట్టూ బిట్టూ ఎలా ఉందో కూడా మీరు మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మా బిట్టూకి అయితే ఫుల్ ఫ్రీడమ్ అండి మా బిట్టూకి బిట్టూ చెప్పమ్మా బిట్టు అలిగావా బిట్టమ్మా బిట్టు బిట్టు అనవా అలిగావా అలిగావా అయ్యో కిస్ పెడతావా కిస్ పెడతావా వేసవకాలంలో మన మొక్కల్ని కాపాడుకోవడం అనేది మనమందరం ఉన్నటువంటి పెద్ద సమస్య అండి నా ఉద్దేశంలో ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుందండి పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదనేది నా ఒపీనియను సో ఈ ఎండాకాలంలో మన మొక్కల్ని ఏమేమి చేసుకుంటే కాపాడుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దండి కొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే ఇప్పుడు మనం ఎండాకాలంలో చేయవలసిన పని ఏంటంటేనండి మీకు వీలైతే కనుక షేడ్ నెట్ అనేది వేయించుకోండి షేడ్ నెట్ ఎంత పర్సంటేజ్ వేయించుకోవాలనేది కూడా చాలా మంది దగ్గర ఉన్నటువంటి సమస్య ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో అయితే 75% షేడ్ నెట్ అయితే బాగుంటుందండి షేడ్ నెట్కి సంబంధించిన వీడియో కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఆ షేడ్ నెట్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఎలా కొనుక్కోవాలనేది కూడాను అయితే మరి ఆంధ్రాలో ఉండేవాళ్ళు మటుకు అక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువ కాబట్టి తప్పకుండా 75% షేడ్ నెట్టే వేసుకోండి అదేవిధంగా ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు తీయాలి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కొత్తగా స్టార్ట్ పెట్టిన వాళ్ళకి మీరు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా షేడ్ నెట్ వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఎండలు అప్పటి నుంచే మొదలైపోతాయి మనం మార్చి అనుకుంటాం కానీ ఫిబ్రవరి 2nd week నుంచే కూడా ఎండలు బాగానే ఉంటాయి సో ఆ టైంలో మీరు షేడ్ నెట్ వేసుకుని జూన్ 2nd week తీసేస్తే సరిపోతుందండి మళ్ళీ జూన్ 2nd week నుంచి పర్వాలేదు కొద్దిగా క్లైమేట్ అనేది చల్లబడిపోతుంది మీకు ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉంటే మటుకు జూన్ 2nd week తీసేయండి అదేవిధంగా చాలామంది షేడ్ నెట్ కూడా ఒకవేళ తక్కువ పర్సంటేజ్ అయితే ఎప్పుడు కూడా ఉంచుకుంటారు అది వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది నేనైతే మటుకు ఎప్పుడు షేడ్ నెట్ ఉండడాన్ని మటుకు నేను రికమెండ్ చేయను ఎందుకంటే సన్లైట్ అనేది ఫోటోసింథసిస్కి తప్పకుండా అవసరం సో సర్టెన్ పీరియడ్లో షేడ్ నెట్ వేసి ఆ తర్వాత తీసేయడమే మంచిదనేది నా ఉద్దేశము అయితే షేడ్ నెట్ వేయలేని వాళ్ళు మాకు షేడ్ నెట్ వేయడం కుదరదండి మా మొక్కలు తక్కువ ఉన్నాయి లేకపోతే మా బడ్జెట్కి అనుకూలంగా ఉండదు షేడ్ నెట్ అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇలాంటి చున్నీస్ ఉంటాయి లేదా కాటన్ శారీస్ కానీ ఇలా పల్చడ్ శారీస్ ఏమైనా సరే ఉంటాయి ఇదైతే నేను వాడి చున్నీయే మీ దగ్గర ఉన్న పాత చున్నీలు అయితే తీసుకోండి పాత చున్నీని ఏం చేస్తారంటే మార్నింగ్ మీరు వాటరింగ్ ఇచ్చేసిన తర్వాత మొక్కలకి ఇలా కప్పేసేయండి ఇలా కప్పేసిన తర్వాత ఈవినింగ్ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ మామూలుగా ఇలా తీసేసుకొని మీరు ఫోల్డ్ చేసేసుకొని ఎవ్రీడే ఇలా చేయాల్సి ఉంటుందండి ఇలా చేస్తే కనుక షేడ్ నెట్ లాగా ఈ చున్నీస్ కానీ శారీస్ కానీ మనకు ఉపయోగపడతాయి ఇది ఒక మంచి టెక్నిక్ అదేవిధంగా మీరు క్రీపర్స్ కనుక మన చుట్టూరా పాకించుకోగలిగితే మీకు ఆ క్రీపర్స్ అనేవి కూడా మనకి షేడ్ని ఇస్తాయి కాబట్టి మధ్యలో ఉన్న మొక్కలు సేఫ్గా ఉంటాయి అదేవిధంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కుండీలు ఉంటే వీటిని తీసుకెళ్ళి పెద్ద చెట్ల కింద పెట్టుకోవాలి షేడ్ నెట్ లేని వాళ్ళు అలా కూడా మనము మొక్కల్ని కాపాడుకోవచ్చండి
ఇంకా పోతే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా వాటరింగ్ చేయడం మంచిది. 7:00 కే ఎండ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బిఫోర్ 7 మార్నింగ్ వాటర్ ఇచ్చుకొని చల్లబడిన తర్వాత అంటే 6:30కి అలా ఈవినింగ్ టైంలో వాటరింగ్ ఇస్తే బాగుంటుందండి. 2 times అనేది వాటరింగ్ తప్పకుండా ఇవ్వాలి. అదే విధంగా వీలైన వాళ్ళు మల్చింగ్ కూడా చేసుకోండి. ఎండాకుల్ని కనుక మొక్కల మొదట్లో మనం వేసేస్తే మనం వేసిన వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా చాలా సేపు ఆ తేమ నిలబడడానికి ఆ ఎండాకులు ఉపయోగపడతాయి. అలాగే మనం మధ్యలో ఇక్కడ మొక్కల మధ్య మొక్కలకి చుట్టూరా కనుక ఎండాకులను వేసుకుని మల్చింగ్ చేసుకుంటే అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇకపోతే వాటర్ ఎలా ఇవ్వాలి అనేది, వాటర్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ మొక్క మొదట్లో ఇలా పోసేస్తాము. నా దానికి స్ప్రింక్లర్ పోయిందండి, ఇది మళ్ళీ కొత్తది కొనాలి. మీరు వాటర్ ఇచ్చేటప్పుడు మట్టుకు ఇలా ఆకు మొత్తము తడిచేలాగా వాటర్ ఇవ్వండి. అలాంటప్పుడు ఏంటంటే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయన్నమాట, ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉంటాయి మొక్కలు. అదేవిధంగా మీరు ఇంకా ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే మొక్కలు చాలా మటుకు ఎండిపోతూ ఉంటాయండి. ఎండిపోయేటప్పుడు ఇగో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనుకోవచ్చు, దీన్ని పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ మనం స్ప్రే చేయాలి. ఎలాగంటే ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 liter వాటర్ అనుకోండి, ఇది మార్నింగ్ ఏం చేయాలంటే అలోవెరా మనకి ఎంత మన చెయ్య ఎంత పొడుగుది తీసుకుని దాన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసి అంటే ఇందులో సగం చాలు, ఇంత ఇంతమందం తీసుకోండి ఇక్కడ దాకా తీసుకోండి, ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకుని ఇలా వేసి ఉంచండి వాటర్లో. ఈవినింగ్ టైంకి మీకు ఏమైతుందంటే చూసారా కలర్ వేరేగా తెలుస్తున్నది, వాటర్ కలర్ లేదు. ఇందులో సారమంతా దీంట్లోకి వచ్చేస్తుంది. మినిమం 5 hours ఇలా ఉండాలి. ఇలా ఉన్న దానికి ఇది 1 liter అయితే 1 liter మళ్ళీ మనం మామూలు ఆర్డినరీ వాటర్ని దీనికి యాడ్ చేసి వీక్లీ వన్స్ మొక్కలకి స్ప్రే చేయండి. అలాగే మంత్లీ వన్స్ ఒక కప్పు వాటర్ కనుక ప్రతి మొక్క మొదట్లో మీరు పొయ్యగలిగినట్లయితే ఇంకా చనిపోతున్న మొక్క కూడా బ్రతుకుతుందండి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇది, ఇందులో చాలా మంది కూడా చేశారు, చాలా మందికి కూడా రిజల్ట్ వచ్చిందండి. అదేవిధంగా ఎండిపోతున్న మొక్కకి మటుకు మీరు అలోవెరా ఇది ఉంటుంది కదండి, ఈ లోపల జెల్ మొక్కకి మంచిగా, ఇది ఎండిపోతున్న మొక్క కదా ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ఎండిపోయింది, దీన్ని ఇంకా విరవలేదు నేను, ఇలా మరీ ఎండిపోకూడదండి, కొంచెం ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ తీసేసాను. దీన్ని ఏంటంటే ఇలా ఇలా రుద్దాలి మొత్తం మొక్క, అది మటుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదొకటి చేయాలి. ఇప్పుడు ఇది మనకు చూడండి ఎలా స్ప్రే చేయాలనేది నేను చూపిస్తాను. ఇది 2 liters స్ప్రేయర్ అండి, ఇందులో ఒక 1 liter ఇది వేద్దాము, 1 liter వాటర్ వేద్దాం. ఇందులో ఆఫ్ తీసుకున్నాను, ఈ ఆఫ్ మందం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను దీనికి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని, ఇలా మనం స్ప్రే చేసుకోవాలి. ఆకులన్నీ తడిసేలాగా వీక్లీ వన్స్ మీరు కనుక స్ప్రే చేసినట్లయితే మొక్కలు మంచిగా హెల్దీగా ఫ్రెష్గా ఉంటాయండి ఈ అలోవెరా లిక్విడ్. ఇంకా మొక్క మొదట్లో ఇచ్చేటప్పుడు 1:1 రేషియోలో జస్ట్ అలా అలా ఇస్తే చాలు, మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయండి. రూట్స్కి సంబంధించిన ఎలాంటి డిసీజ్ అయినా తగ్గిపోవడానికి మొక్కలు బ్రతకడానికి ఈ యొక్క లిక్విడ్లో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి, మొక్కలకు ఉపయోగపడేవన్నీ ఉన్నాయి. ఇలా మంత్లీ వన్స్ చేయాలి, సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా సరే మంత్లీ వన్స్ ఇలా ఇస్తే మటుకు చాలా మంచిదండి.
ఇక ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి వీక్లీ వన్స్ మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిదండి. అదేవిధంగా ఆవు పేడ కానీ అదేవిధంగా మస్టర్డ్ కేకు ఆ ఫెర్టిలైజర్స్లో లేకుండా చూసుకోండి ఈ సమ్మర్, ఎందుకంటే అవి చాలా వేడి కాబట్టి. ఒకవేళ ఇస్తే కనుక డైల్యూట్ ఎక్కువ చేయండి, 1:10 ఇస్తా ఉంటే 1:20 రేషియోలో ఇవ్వండి, అప్పుడు అవి బాగా పనిచేస్తాయండి. వీక్లీ వన్స్ అయితే మటుకు తప్పకుండా ఫెర్టిలైజర్స్ ఇవ్వండి మొక్కలకి. ఈ సమ్మర్లో నా మొక్కలు ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. గ్రీనరీ ఏమాత్రం తగ్గలేదండి, చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను. అదేవిధంగా బ్రింజల్ ప్లాంట్స్ కూడా చూడండి, పెద్ద పెద్ద లీవ్స్తో ఎంత బాగున్నాయో. అదేవిధంగా చాలామంది అంటారు కదా ఈ కొలియాసులు చనిపోతాయి సమ్మర్లోని, కొలియాసులు కూడా చాలా నీట్గా ఉన్నాయండి చూడండి మీరు. ఉన్నటువంటి పుదీనా, ఇది బోగన్విల్లా, ఇది వచ్చేసి యాపిల్ బేర్, నిండా పూతతో ఉంది, మరి ఎన్ని కాయలు అవుతాయో చూడాలి. వచ్చి క్లౌ బీన్స్ క్రీపర్, ఇంకొండి సమ్మర్లో మొలకెత్తవు అంటారు చూడండి ఎంత బాగా మొలకెత్తాయో మీరు చూడండి. ఇది పెరుగు తోటకూర, ఈ విధంగా ఇది ఎర్ర తోటకూర చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చి లెమన్ ప్లాంట్, ఇది నూరు వరహాలు, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూసిన వాళ్ళు మటుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ కామెంట్స్తో మళ్ళీ మీరు చూసే టైంని బట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ టైం చూసి లైక్ చేసి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను, అంతవరకు సెలవు, బాయ్.